నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను గుంటూరులోని అరణ్య భవన్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని అమరులకు నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. దేశ సంపద అయిన అడవులను పరిరక్షించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక కృషి చేయాలని అడిషనల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ అనూప్ సింగ్ తెలిపారు. ఈ మేరకు అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను గుంటూరులోని అరణ్య భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ అధికారులు అనూప్ సింగ్ తో పాటు శ్రీనివాస్, రామచందర్రావు ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని అమరులకు నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. అదేవిధంగా అమరుల త్యాగాలను స్మరించుకుంటూ నగరంలో ర్యాలీని చేపట్టారు. అటవీ సంపదను కాపాడే ప్రయత్నంలో ఎందరో ఉద్యోగులు తమ ప్రాణాలను త్యాగం చేయడం గర్వంగా ఉందని సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని అడవుల పరిరక్షణకు అటవీ శాఖ ఉద్యోగులు నిరంతరం పనిచేయాలని వారు సూచించారు. అయితే ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని అడవులను కాపాడుకోవాలని వారు వెల్లడించారు. చాలా వరకు మన స్టాఫ్ కి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంతమంది షహీద్ కూడా అయ్యారు. వాళ్ళకి ఈరోజు మనం వాళ్ళకి మెమరీలో ఈరోజు మనం మన శ్రద్ధాంజలి ఇస్తాము. వాళ్ళు ఏది పనులు చేశారు దానికి మళ్ళీ మనం అందరు తెలుసుకోవడానికి మీటింగ్ చేస్తాము. స్టాఫ్కి, ఎస్పెషలీ యూనిఫామ్డ్ స్టాఫ్కి, వాళ్ళు ఫీల్డ్లో నిజంగా ఇంత కష్టపడి పనిచేస్తారు మన అందరి కోసం. అంటే ఇది అడవి మన ఎవరికి పర్సనల్ ప్రాపర్టీ కాదు, ఒకరికి పర్సనల్ ప్రాపర్టీ కాదు, మొత్తం మన సొసైటీకి ఉంది. ఆ సొసైటీకి కోసం ఇంత హార్డ్ వర్క్ చేసి. నగరంలోని ఎత్తు రోడ్డు దర్గా వద్ద ఈరోజు భారీ ర్యాలీ జరిగింది. మహాప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో దర్గా మత పెద్ద సులేమాన్ అల్ హస్ని, ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రతి ఏటా భక్తి కార్యక్రమాలు, ఊరేగింపులు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా మత పెద్ద తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో జీవించేందుకు భక్తిపరమైన కార్యక్రమాల్లో ప్రజలు నిరంతరం పాల్గొనాలని ఆయన సూచించారు. అహ్మద్ సర్కార్ దు ఆలం సల్లల్లాహు అలైహి వసల్లం కి ఖుషీ మే ఆజ్ జులూస్ కే బాద్ మే జో హై షామ్ మే ఖానే కా భీ ఇంతజామ్ హై, సబ్ మిల్ కే ఖానే కే ఇంతజామ్ మే భీ ఆయియే బరాబర్ ఔర్ బరాబర్ తబ్రూక్ ఖా కే జాయియే బరాబర్. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఎన్టీఆర్ గృహకల్ప, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేటాయించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని టీడీపీ నేత హిదాయత్ డిమాండ్ చేశారు. నవరత్నాల పేరుతో ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని టీడీపీ నేత హిదాయత్ ఆరోపించారు. ఇప్పటికే పేదలు ఇళ్ల కోసం డబ్బులు కూడా చెల్లించారని, వారికి న్యాయం చేయకుంటే పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు హిదాయత్ ప్రకటించారు. బస్టాండ్ సమీపంలోని ఆయన కార్యాలయం వద్ద లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ గారికి మొదటి విడతగా వినతి పత్రం ఇస్తాం, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఒకవేళ స్పందించకపోతే ఈ పేదల కోసం నిర్మించిన అపార్ట్మెంట్లను ఏ పేదలకైతే అలాట్ చేసి ఉన్నారో ఆ అలాట్మెంట్ చేసిన పేదలందరికీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం మేమే స్వయంగా తాళాలు పగలగొట్టి మరీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పేదలకు ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటామని ఈ ప్రభుత్వాన్ని, అధికారులని హెచ్చరిస్తున్నాం. గార్డెన్స్ గుడిలో ఈరోజు భారతమాత పూజ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులకు డ్రాయింగ్, యోగా, భాస్కర శతక పోటీలు నిర్వహించారు. ఈ నెల 10 నుండి జనవరి 26 వరకు గార్డెన్స్ గుడిలో ప్రతి ఆదివారం భారత మత దినోత్సవ వేడుకలు సాగుతాయని సంస్కార భారతి అధ్యక్షులు శ్రీధర్ తెలిపారు. గార్డెన్స్ గుడిలో ఆదివారం నగరంలోని వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులకు స్వచ్ఛ భారత్పై జాతీయ పుష్పంపై డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. అలాగే యోగా, భాస్కర శతకంపై పోటీలు జరిగాయి. వివిధ పాఠశాలకు చెందిన చిన్నారులు తమ సృజనాత్మక శక్తియుక్తులను జోడించి జాతీయ సందేశాన్ని ఇచ్చే చిత్రాలను రమ్యంగా తీర్చిదిద్దారు. ఆహుతుల ప్రశంసలు అందుకున్నారు. ఎంత వైభవంగా ప్రారంభమైనాయి ఈరోజు ఈ కార్యక్రమానికి. చిత్రలేఖనం మరియు భాస్కర శతకం మరియు యోగా పోటీల్లో వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అందుకు మా సంస్థ కూడా విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఈ కార్యక్రమాలు ఈరోజు ఏం టాపిక్ ఏం డ్రాయింగ్ చేస్తుంది స్వచ్ఛ భారత్ అంటే? శ్యామల నగర్ శ్రీ సంతోషి మాత ఆలయంలో ఈరోజు మహారుద్రాభిషేకం జరిగింది.
రాధామాధవ నాట్యక్షేత్రం కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు సాంప్రదాయం ముట్టిపడేలా కార్తీక వనసమారాధన సాగించారు. రుద్ర నాట్యాలు ప్రదర్శించారు. అభిషేక విశేషాలను నాట్యాచార్య ఖలీల్ వివరించారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మహారుద్రాభిషేకం ఎప్పటి నుంచో చేయాలని ఉద్దేశంతో ఈనాడు మహారుద్రాభిషేకాన్ని మా కుటుంబ సభ్యులందరూ కలిసి చేస్తున్నాం. దీనికి మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి సహకరించారు. అటువంటి మహత్తర కార్యక్రమం గుంటూరులో అందరూ జ్వరం తీవ్రతను అంచనా వేయకుండా, అశ్రద్ధ చేయకుండా, వాటికి భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఉమాశంకర్ కోరారు. డెంగ్యూ వ్యాధికి సంబంధించి అవగాహన కంటే ఆందోళన, అపోహలు పడుతున్నారని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఉమాశంకర్ పేర్కొన్నారు. అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. చిన్న జాగ్రత్తలతో జయించగలిగిన జ్వరాల పట్ల అనవసరంగా ఆందోళన చెంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో అవగాహన కార్యదర్శి కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ చేసే తప్పులు ఏంటి అంటే వెంటనే చిన్న యాంటీబయాటిక్ టాబ్లెట్ వేసుకోవడం అనేది చాలా సాధారణంగా చూస్తాం. ఫస్ట్ వేసుకోవాల్సింది చిన్న పారాసిటమాల్ టాబ్లెట్. ఇక్కడ వేరే టాబ్లెట్లు చాలా ఉంటాయి, అవన్నీ వేసుకొని తీసుకొస్తారు, ఒక పెద్ద సంచిలో తీసుకొస్తారు, ఇవన్నీ వేసామండి జ్వరానికి అని. సో మొదటి చేయాల్సింది ఇది. ఇంకొకటి, టాబ్లెట్ వేసినా కానీ జ్వరం తగ్గలేదు అంటారు. టాబ్లెట్ వేసినా జ్వరం తగ్గకపోతే ఇవి కొత్త విషయాలు కాదు. చిన్నప్పటి నుంచి మన బామ్మలు తాతయ్యలు ఇంట్లో చేసే తడిగుడ్డ గొంతు మీద ఛాతి మీద తడిగుడ్డ పెడితే వెంటనే జ్వరం అంతా లాగేస్తుంది. దాన్ని ఎపిక్ స్పాంజింగ్, కోల్డ్ స్పాంజింగ్ అంటాం మెడికల్ టెర్మినాలజీ, మా పరిభాషలో కోల్డ్ స్పాంజింగ్ అంటాం. హాస్పిటల్లో కూడా ఇంజెక్షన్ ఇచ్చినా టాబ్లెట్ ఇచ్చినా తగ్గకపోతే ఇదే వాడతాం. ఆదిత్య కాంపిటీషన్స్ ఆధ్వర్యంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు జరిగింది. ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ పోటీ పరీక్షల ప్రశ్నపత్రం సివిల్ సర్వీస్ స్థాయిలో ఉంటుందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు జరిగింది. సబ్జెక్టుపై పట్టు సాధించాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సూచించారు. కార్యక్రమంలో ఆదిత్య కాంపిటీషన్ సంస్థ డైరెక్టర్ ప్రణయ్, కృష్ణవేణి, మస్తాన్, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కానిస్టేబుల్స్ పరీక్షకి అర్హత ఇంటర్మీడియట్ అయినప్పటికీ ప్రశ్నపత్రాలు దాదాపు సివిల్ సర్వీస్ స్థాయిలో ఆ ప్రశ్నపత్రాలు ఇవ్వబడుతున్నాయి. జనరల్ స్టడీస్ కానీ, అథమెటిక్స్ కానీ, రీజనింగ్ కానీ, ఈ విభాగాలన్నీ కూడా ప్రశ్నపత్రాల స్థాయి చాలా ఎక్కువగా ఉంది. అందువలన కానిస్టేబుల్ పరీక్ష, ఎస్ఐల పరీక్ష పోటీ పడదలుచుకున్న అభ్యర్థులు చాలా నిశ్చితంగా ఈ పరీక్షకి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కోచింగ్ కూడా దానికి దోహదపడుతుంది. గుంటూరు నగరంలో గత అనేక సంవత్సరాలుగా కానిస్టేబుల్స్ ఎస్ఐల ఎగ్జామ్కి ఆదిత్య కాంపిటీషన్స్ డైరెక్టర్ ప్రణయ్ ఆధ్వర్యంలో మరి మంచి కోచింగ్ లభ్యమవుతుంది. ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో చర్మ వ్యాధులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది. షుగర్, థైరాయిడ్ వ్యాధులు కలిగిన వారికి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని జనరల్ సర్జన్ డాక్టర్ అమర్ పేర్కొన్నారు. చర్మ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమం జరిగింది. సోరియాసిస్ వ్యాధి అంటువ్యాధి కాదని వివరించారు. కార్యక్రమంలో ఎస్హెచ్ఓ చైర్మన్ డాక్టర్ టి సేవాకుమార్ తదితరులు పాల్గొన్నారు. క్వాలిటీ పర్పస్ మనకు చర్మ సౌందర్యాలు కావాలి కానివ్వండి, ఎక్కువ మంది డాక్టర్స్ దగ్గరకు వస్తున్నారు. వీటిలో వచ్చే మెయిన్ జోన్లు వచ్చేసి చర్మ దగ్గర వచ్చేసి స్కేబిస్ అంటే గర్జి, ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. చేతి మీద ఉంటాయి, నోట్లో వచ్చి ఉంటాయి, పొట్ట మీద వచ్చేవి, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. మూడోది అతిపెద్ద సమస్య సూర్యాసిస్. ఇది అంటువ్యాధి కాదు, సూర్యాసిస్ కాకపోతే ఆటో ఫుడ్ తీసింది అనమాట. ఇది తగ్గడం చాలా టైం పడుతుంది, కానీ దానికి కొన్ని ఆ నియమాలు అవన్నీ పాటించుకోవాలన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 8 తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరిగే విధంగా జీవో నెంబర్ 81 జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఐడియా జాతీయ అధ్యక్షులు గొల్లమూడి రాజసుందరంబాబు హర్షం వ్యక్తం చేశారు. 80% ఉన్న బడుగుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీలు బడుగుల అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడడం సిగ్గుచేటని ఐడియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ గోలమూడి రాజసుందరబాబు పేర్కొన్నారు. మాతృభాష తెలుగు ముసుగు వేసుకుని కుహ్న మనువాదులు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అన్నారు. సమావేశంలో ఐడియా రాష్ట ప్రధాన కార్యదర్శి ఐడీబీ నాయక్, నాయకులు దుద్దు ప్రేమ్ జ్యోతిబాబు, కె దీనమణిరాజు, బెజ్జం పాల్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆంగ్ల మాధ్యమ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తే ఉప్పిల్లో కొట్టుకుపోతారు మీరంతా కూడా. ఇది మీకు అనవసరమైన విషయం. మీకు ఏదైనా అవసరమైతే మరి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టండి. దామోదర కృష్ణుని కార్తీక దీపోత్సవం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో భక్తి శ్రద్ధలతో జరిగింది. మల్లారెడ్డి నగర్ ఇస్కాన్ ప్రతినిధి శ్రీరామ్ మురారీదాస్ ఇతర ప్రతినిధుల ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు సకుటుంబ సమేతంగా పాల్గొన్నారు. హరే రామ హరే కృష్ణ నామస్మరణతో తరించారు. అనంతరం శ్రీ దామోదర కృష్ణునికి దీపార్చన గావించారు. దామోదర శతకం ఆలపించారు. భజనలు కీర్తనలతో తరించారు. ఈ సందర్భంగా దామోదర కృష్ణుని లీలలను శ్రీరామ్ మురారీదాస్ భక్తులకు వివరించారు. వరాలనే పార్వతి నీకు చిట్కా ఇస్తాను. ఈ కలియుగంలో కూడా చిట్కాలు కావాలి. ఇవన్నీ కూడా టెక్నిక్స్ అంట. ఇస్కాన్ స్థాపించింది ప్రభుపాల్ వారు అన్నారు, మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాల్ వారు. నేను ఈ సంస్థను స్థాపించిందే ప్రజలకు ఈ టెక్నిక్స్ తెలియజేసిన టు టీచ్ ద పీపుల్ ఇన్ ద టెక్నిక్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్, టు ఎడ్యుకేట్ పీపుల్ ఇన్ ద టెక్నిక్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. ఈ టెక్నిక్స్ తెలుసుకోవాలి, ఏమి చేస్తే మనం ఎక్కువ ఫలితం వస్తుంది అని. ఒకసారి కృష్ణ అంటే 3000 విష్ణునామాలు, ఒకసారి రామ అంటే 1000 విష్ణునామాలు, ఒకసారి కృష్ణ అంటే 3 రామనామాలు. ఈ రకంగా హరే కృష్ణ మంత్రాలు 16 రామాలు ఉన్నాయి. ఎన్ని రామాలు ఉన్నాయి? 16 రామాస్. సో మీరు ఒక్కసారి అందరూ కూడా గట్టిగా హరే కృష్ణ, చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తడం అంటే శరణాగతి. ఇవి పవర్ కొన్ని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.